విజయవాడ మాది విద్యాతర్పురం అండి. ఎన్ సామ్రాజ్య అనే మా మదరు మొన్న కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక 3వ తారీఖు ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాం మార్నింగ్. మార్నింగ్ తీసుకొచ్చాక ఇక్కడ అడ్మిట్ చేశాం ఆరోగ్యశ్రీ కింద. అడ్మిట్ చేశాక ఆరోగ్యశ్రీ కింద మేము 5:30కి అలా అడ్మిట్ చేశామండి. మార్నింగ్ 12 వరకు కూడా ఏ డాక్టర్ రాలేదు, ఎవరు ట్రీట్మెంట్ చేయలేదు, బెడ్స్ కూడా సరిగ్గా ఖాళీ లేవు, డెత్లు అయి ఉన్నారు. మేము అందుకే డిశ్చార్జ్ చేయమని అడిగి మేము లెటర్ రాయించుకొని మేము డిశ్చార్జ్ చేశారు. మమ్మల్ని డిశ్చార్జ్ చేశాక ఈ ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. 8వ తారీఖు మా మదర్ చనిపోయారండి. 8వ తారీఖు చనిపోతే మాకు అప్పటి నుంచి ఇక్కడ మెసేజ్లు వస్తున్నాయి, స్టేబుల్ కండిషన్లో ఉంది, స్టేబుల్ కండిషన్లో ఉంది. ఇవాళ నిన్న 17వ తారీఖు వరకు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. 8వ తారీఖు చనిపోయినా 15వ తారీఖు వరకు మెసేజ్లు వస్తున్నాయి, ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తున్నాము. నిన్న 2 రోజుల కిందట ఫోన్ వచ్చింది, మీ మదర్ డాక్టర్ గారు చెక్ చేశారండి, కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది, రేపు డిశ్చార్జ్ చేస్తారనగానే ఫోన్ వచ్చింది. డిశ్చార్జ్ చేయడం ఏంటని మేము చూస్తే ఇక్కడ హాస్పిటల్కి వస్తే నిన్న డాక్టర్ గారు చూశారండి, రేపు డిశ్చార్జ్ చేస్తారు, రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళిపోండి, మీ మదర్ని 2 ఇంటికి అలా రండి అన్నారు. ఆరోగ్యశ్రీలో ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నా నాకు మెసేజ్లు వస్తున్నాయి, స్టేబుల్ కండిషన్ అని ఎవ్రీడే మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, నేను ఇక్కడ హాస్పిటల్ సిబ్బందిని ఇలా మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంటే, మీకేంటండి ఆరోగ్యశ్రీలో మీరేమైనా డబ్బులు కడుతున్నారా, ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ వస్తుంది డబ్బులు, మీరేం కట్టట్లేదు కదా, లేని పేషెంట్కి మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారని నేను అడిగా. లేని పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తుంటే ఆరోగ్యశ్రీ కింద డబ్బులు గవర్నమెంట్ వస్తుంది, మీరేమైనా ఇస్తున్నారా అని అడుగుతున్నారు. అది కాక నేను ఇవాళ మార్నింగ్ కూడా వచ్చాను. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ అయింది, ఈ ఆల్రెడీ అప్రూవల్ అయిందండి, ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు ఆరోగ్యశ్రీలో. పైన పేషెంట్ని అడిగితే 2 ఇంటికి డిశ్చార్జ్ చేస్తామంటున్నారు, అది ఎలా చేస్తారంటున్నారు అర్థం కాదు. ఇవాళ వచ్చినప్పుడు మార్నింగ్ అడిగితే 2 ఇంటికి డిశ్చార్జ్ చేస్తామండి, 2:30కి అలా వెయిట్ చేయండి, 2:30 డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు. పేషెంట్ కండిషన్ బాగానే ఉంది, 2:30 డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు. అడిగాము, అడిగితే ఆయన డిశ్చార్జ్ చేస్తాం, 2:30కి చేస్తాం అని అడుగుతున్నారు. కింద ఆరోగ్యశ్రీకి వెళ్ళి కన్ఫర్మ్ చేస్తే మీ ట్రీట్మెంట్ జరుగుతుందండి, ఆల్రెడీ అప్రూవల్ అయింది 8వ తారీఖు. ఆల్రెడీ 8వ తారీఖు మా మదర్ చనిపోయారు, మరి వీళ్ళు ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఆ పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి వాళ్ళు చెప్పడం, దానికి అవసరం మీరు డబ్బులు ఇస్తే మేము చేస్తాము అన్న ఈ ఇక్కడ వాళ్ళు చూడొచ్చు. మీకేమైంది, ఆరోగ్యశ్రీ డబ్బులు గవర్నమెంట్ ఇస్తామని మేము తీసుకుంటాం అయితే ఇది వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డోపిడి వాటిని వీళ్ళు ఆసరాగా చేసుకుని ఆ పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి వాళ్ళు చెప్పడం, దానికి అవసరం మీరు డబ్బులు ఇస్తే మేము చేస్తాము అన్న ఈ ఇక్కడ వాళ్ళు చూడొచ్చు. మీకేమైంది, ఆరోగ్యశ్రీ డబ్బులు గవర్నమెంట్ ఇస్తామని మేము తీసుకుంటాం అయితే ఇది వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డోపిడి ఏమంటున్నారు డాక్టర్ గారి మీటింగ్కి వెళ్ళారు, ఒకసారి మీరు కూర్చోండి అంటే గంట అయింది వచ్చి ఒకటి 2 5 మంది సొంతం ఉంది సార్. కింద ఏమో మా కొడుకు పడుకుతున్నాను, అంటే గంట పైన ఇప్పుడు తీసుకోలేదు సొంతం ఒకటే సొంతం. ఏమంటున్నారు మీటింగ్కి వెళ్ళారు సార్, దాకా వచ్చేదాకా వెయిట్ చేయబోతుంది ఆర్టీసీ సార్. నెంబర్ ఏమి ఇవ్వలేదండి మాకు. ఓకే, 37వ వార్డులో అడ్మిట్ అయ్యారు. అవునండి. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారని మీకు తెలియదు? తెలియదు. ఫస్ట్ 35కి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు అండి అది
స్టార్టింగ్ అంటే ఇంకా ఆ రోజే కోవిడ్ పేషెంట్లు బాగా బిజీగా ఉందని 37 37లోనే ఉన్నారు. అవును అవును అవును. హలో, ఇవి తీసేసి ఇక్కడ వేసేసి ఫైవ్ డోస్ అయిపోయిన వాళ్ళది. హలో హలో, అది ఎన్ సామ్రాజ్యం తాలూకా అండి. చెప్పండి. అది ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తా ఉంటే ఇప్పుడు వస్తామండి. అక్కడ కూడా వెళ్ళాలి కొంచెం, లేకపోతే రేపు ఒకలా రేపు చేస్తారు. ఒక నిమిషం ఆగండి, లైన్ లో ఉంది. సామ్రాజ్యమా? అవునండి. సామ్రాజ్యమా స్వరాజ్య లక్ష్మీనా? సామ్రాజ్యం అండి. ఎన్ సామ్రాజ్యం? సామ్రాజ్యం ఎన్. అవునండి. ఐడి నంబర్ ఏమైనా గుర్తుందా మీకు? ఐడి నంబర్ ఏమి ఇవ్వలేదండి. సామ్రాజ్యం ఎన్ సామ్రాజ్యం ఇందాక దొరికింది. ఇప్పుడు కూడా ఫోన్ చేశారు కదా మీరు. ఒక నిమిషం, మీ నంబర్ మీకు చెప్పండి. చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు డిశ్చార్జ్ వద్దంటున్నారా, హోల్డ్ చేయమంటున్నారా, కావాలంటున్నారా, వెళ్తామంటారా? కాదండి, ఇప్పుడు అంటే మా ఫాదర్ కూడా కొద్దిగా బాగాలేదు. ఇప్పుడు అయిపోద్ది, ఇప్పుడు ఎమ్మటే అయిపోద్ది అంటే మేము ఇప్పుడు వచ్చి డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారు. వద్దులేండి, ఈరోజు వద్దులేండి. రేపు మార్నింగ్ వచ్చి నేరుగా నాకు కాల్ చేయండి, నేను చేపిస్తాను. మీ పేరేంటి సార్? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, రేపు రానా? రేపు డిశ్చార్జ్ చేపిస్తారా? ఒక నిమిషం లైన్ లో ఆగండి, అలాగే చెప్తాను. అంటే సార్, హలో చెప్పండి. అంటే మళ్ళీ మేము పిన్నమనేనికి వెళ్ళాలి, మా ఫాదర్ కొద్దిగా బాగలేదు, అందుకని మళ్ళీ ఇప్పుడు డిలే అవుతుంది కదా. ఒకవేళ అందుకని మీ ఫాదర్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళారా, లేకుంటే? ఇక్కడ లేదండి, అసలు ఇక్కడ మేము చేయించలా. మా ఫాదర్ కూడా వచ్చింది కరోనా, అయితే ఆయన అక్కడ పిన్నమనేనిలో జాయిన్ చేసాం. మీ ఇష్టం అండి, ఈ రోజు కావాలంటే ఈ రోజు వెళ్ళొచ్చు, రేపు కావాలంటే రేపు వెళ్ళొచ్చు, మీ ఇష్టం. రేపు కావాలంటే రేపు వెళ్ళొచ్చు. సరేనండి, ఇప్పుడే సైన్ ఏం చేయ అవసరం లేదు కదండి. ఏం అవసరం లేదుగా. ఇప్పుడేం లేదండి, మీరు తీసుకెళ్తాను, ఇప్పుడే తీసుకెళ్తానంటే ఇప్పుడే పంపించేస్తాను. లేదు, రేపు తీసుకెళ్తారంటే రేపు తీసుకెళ్ళండి, మీ ఇష్టం, మీ చేతిలోనే ఉంది. మీకు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే సార్ మార్నింగ్ పంపిస్తాను. డిశ్చార్జ్ సమ్మరీ రెడీ అయిపోద్ది అంటే ఇప్పుడు వస్తాం సార్. డిశ్చార్జ్ సమ్మరీ ఇప్పుడు కాదండి, రేపేనా? సరేనా, అయితే రేపు మార్నింగ్ వస్తాంలే సార్. రేపు మార్నింగ్ అంటే రేపు మరి సేమ్ సాయంత్రమే అవుతుంది, ఎందుకంటే మీరు డిశ్చార్జ్ సమ్మరీ కావాలంటే రేపు. డిశ్చార్జ్ సమ్మరీ కావాలంటే మరి సాయంత్రమే అవుతుంది. సాయంత్రం అవుతుందా? సాయంత్రం 3:00 రండి. 3:00 రమ్మంటారా? 3:00. అవును సార్. పేషెంట్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగానే ఉంది కదా? బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ 10 డేస్ పైన అయింది. ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదా? ఇవ్వండి, ఇంజెక్షన్ అండి. ఇంజెక్షన్ మరి మొన్న చేశారన్నారా, మరి అప్పుడు సిస్టర్ చెప్పారు అంతే, మళ్ళీ ఏం తెలియదు అండి. మీ ఫాదర్ హడావిడిలో మీరు ఉన్నారు? మేము ఈ హడావిడిలో ఉన్నాం కొంచెం, అందుకని. పర్లేదండి, నేను చేపిస్తానండి. నేను ఒక్కడనే ఉన్నా, అటు ఇటు తిరుగుతున్నానండి, అందుకని. పర్లేదండి, పర్లేదండి, నేను చేపిస్తానండి. రేపు మార్నింగ్ చేపించేస్తా. మీరు ఒక పని చేయండి, మీరు చెప్పండి, 2:00 అట్లా వచ్చేసేయండి. 2:00 వచ్చామంటారా? ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా సరే, తంబేసి కింద. సరే సరే, థ్యాంక్స్ సార్. అది మీ పేరేంటి సార్? మీరు ఉంటారుగా. శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్, మీ ఈ నంబర్ ఇదేనా సార్? ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. హలో సార్. మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600 కే. మీకు అర్థమవుతుందా?